జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులు వారికి సాయం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజనీర్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో రషీద్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఉగ్రవాదులతో ఆయన సంబంధాలు నెరిపినట్టు తేలడంతో దీనిపై అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులకు సమాచారం, ఇతర సాయం ఎలా చేరవేస్తారు, వారు ఎక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసుకుంటారో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు అరెస్ట్ అయిన మొట్టమొదటి రాజకీయవేత్త కావడం విశేషం. ఆయన్ను 2017 తర్వాత తాజాగా రెండోసారి ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరికొంతకాలం కస్టడీ కోరేందుకు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ నుంచి డబ్బులు తీసుకున్నాడని జాహూర్ వటాలీ అనే వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా రషీద్ పేరు బయటకు వచ్చింది.